ఆదిలాబాద్ జిల్లాలో లాక్ డౌన్ రూల్స్ ను లెక్క చేయడం లేదు జనం. కంటైన్మెంట్ వార్డుల్లో నిత్యావసరాలు దొరకకపోవడంతో తాము రోడ్లపైకి వస్తున్నామని చెప్తున్నారు పబ్లిక్. రూల్స్ బ్రేక్ చేసి మరీ రోడ్లపైకి వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్ చేశారు. ఇక జిల్లా కేంద్రంలో లాక్ డౌన్ ను మరింత కట్టుదిట్టం చేస్తామన్నారు అధికారులు. జిల్లాలోని లాక్ డౌన్ పై మరిన్ని డీటెయిల్స్ ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్, ఓవర్ టు యూ. లాక్డౌన్ మరోవైపు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 19 కంటైన్మెంట్ వార్డ్స్ ఉన్నప్పటికీ కూడా జనాలు ఇంకా పూర్తిగా రోడ్లపైకి వస్తున్నారు. వివిధ కారణాలు చెప్తున్నారు, హాస్పిటల్ అని చెప్తున్నారు, నిత్యావసర సరుకులు అని చెప్తున్నారు. అధికారులు మాత్రం 19 వార్డులలో పూర్తిగా అన్ని రకాల సౌకర్యాలు చేసినాం, కూరగాయలు అందిస్తున్నాం, సరుకులు అందిస్తున్నాం అని చెప్పేసి అధికారులు చెప్తున్నప్పటికీ కూడా జనాలు మాత్రం రోడ్లపైకి రావడం ఏ మాత్రం కూడా తగ్గడం లేదు. పోలీసులకు పెద్ద హెడ్ఏక్ అయిపోయింది. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేసి టౌన్ మొత్తం కూడా బ్లాక్ చేసినప్పటికీ కూడా చూడొచ్చు విజువల్స్లో ఇలా ఒక గంటలోనే దాదాపు 100-150 బండ్లను పోలీసులు సీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదో ఒక రీజన్ చెప్తూ రోడ్లపైకి జనాలు అయితే వస్తున్నారు. చూడొచ్చు విజువల్స్లో పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా సీజ్ చేసిన నేపథ్యం ఆదిలాబాద్ డీఎస్పీ గారు మనతున్నారు. సార్, ఇంత కట్టుదిట్టం చేసిన అయినా రోడ్లపైకి వస్తున్నారు జనాలు, ఏం చెప్తారు సార్? యాక్చువల్గా మన రెవెన్యూ శాఖ ప్రతి వార్డుకి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ నియమడం జరిగింది, అలాగే కౌన్సిలర్ను కూడా పెట్టడం జరిగింది, అందుబాటులో పెట్టడం జరిగింది. అలాగే గల్లీ వారంటీ అని చెప్పి స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళు వచ్చారు సేవ చేయడానికి, వాళ్ళు కూడా రావడం జరిగింది. వాళ్ళ ఫోన్ నెంబర్లు అన్నీ కూడా డిస్ప్లే జరిగింది, పేపర్లు వేయడం జరిగింది. మీకు ఏదైనా అవసరాలు ఉంటే కనుక మీ దగ్గర రాకపోతే మీరు ఫోన్ చేస్తే వాళ్ళు మీ అవసరాలని తీరుస్తారు. మీకు పళ్ళు కావాలన్నా, పాలు కావాలన్నా, కూరగాయలు కావాలన్నా, మెడిసిన్స్ కావాలన్నా అన్నీ కూడా మీకు అందుబాటులో వాళ్ళు తీసుకొస్తారని చెప్పి పెట్టడం జరిగింది. అయినా కానీ పబ్లిక్ వాళ్ళని ఉపయోగించుకోకుండా రోడ్డు మీదకి రావడం జరుగుతుంది. ఈ విధంగా వచ్చిన వెహికల్స్ ఇక్కడ అన్నీ పెట్టడం జరిగింది. వీళ్ళన్నీ కూడా 50% మెడికల్ అంటారు, కూరగాయలు అంటారు. మేము చెప్పింది వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. ఏదైతే మనం ఏర్పాటు చేసామో, గల్లీ వాలంటీర్స్ని ఏర్పాటు చేసాం, కౌన్సిలర్ని ఏర్పాటు చేసాం, స్పెషల్ ఆఫీస్ని ఏర్పాటు చేసాం. ఒకవేళ వాళ్ళకి తక్లీగా అయితే వాళ్ళకి సరిగ్గా అందుబాటులో లేకపోతే ప్రతి ఒక్క వార్డుకి కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఏమైనా కష్టాలు ఉంటే కంట్రోల్ రూమ్ కూడా పెట్టమని చెప్పమని కూడా చెప్పడం జరిగింది. అయినా కానీ పబ్లిక్ అదేమి ఉపయోగించుకోకుండా ఇష్టమైన రోడ్డు మీదకి వస్తున్నారు. అంచేత బల్లెను కూడా ఇవాళ సీజ్ చేయడం జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని ఇంకా కూడా చిన్న చిన్న జోన్లుగా డివైడ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఎంట్రీ ఎడ్జెస్ట్ ఒక ఎన్టీఆర్ చౌక్ ఉంది కాబట్టి ఎవి బడిన పడుతుంది. దీన్ని ఒక 5 జోన్ల కింద డివైడ్ చేసి 5 ప్లేసుల్లో ఎంట్రీ ఎడ్జెస్ చేసి అక్కడ చిన్న చిన్న జోన్లుగా ఇదంతా 19 వార్డ్స్ని కూడా 4-5 వార్డ్స్ కలిపి ఒక ఎంట్రీ ఎడ్జెస్ ఇచ్చి ఆ 4-5 వార్డ్ని ఒక సర్కిల్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఈరోజు ప్లాన్ చేస్తున్నాం. రేపటికల్లా ఆ విధంగా ప్లాన్ చేసి కొంచెం పబ్లిక్ మూమెంట్ తగ్గించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాం. మా తరఫున, పోలీస్ తరఫున కూడా మీ అందరూ కూడా ఎక్కువ చేసేది ఒకటే, కరోనా వైరస్ అనేది మనం దీన్ని తగ్గించాలంటే పబ్లిక్ ఎవరు కూడా ఇంట్లో పరిమితి ఉండాలి తప్ప రోడ్డు మీద రాకూడదు. మీకు ఎనీ ఎమర్జెన్సీ సర్వీస్ ఉంటే మీకు వాలంటీర్ సర్వీసు, స్పెషల్ ఆఫీసర్ సర్వీసు, కౌన్సిలర్ సర్వీసు ఉపయోగించుకుని మీ ఇంటి దగ్గరికి అన్ని తెచ్చుకోవాలి, తెప్పించుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి ఇంట్లోనే ఉండండి, ఎవరు కూడా బయటకు రావద్దు. రైట్, పోలీసులు పూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నారు మొదటి నుంచి కూడా ఎవరు బయటకు రావద్దు అని చెప్తున్నారు. ఆదిలాబాద్లో కొంత జిల్లా యంత్రాంగం ఇనిషియేట్ తీసుకుంది, గల్లీ వారియర్స్ని ఏర్పాటు చేశారు, ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి నంబర్స్ ఇచ్చారు. ఏం అవసరాలు ఉన్నా, కూరగాయలు పాలు లాంటి ఏం అవసరం ఉన్నా వాళ్ళకి ఫోన్ చేయమని చెప్పి చెప్తున్నారు. దాదాపు 100-150 బండ్లని సీజ్ చేయాల్సిన పరిస్థితి పోలీసులు, ఎక్కడా కూడా పోలీసులు చెప్పినా వినే పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తలేదు. గ్యాస్ కోసమనో, వాటర్ కోసమనో, దేనికోసం, ప్రతి దానికోసం వీళ్ళంతా జనాలు వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇగో కొంతమంది గ్యాస్ కోసం వచ్చారు. కిదరే छोटे बच्चे दो साल के, दो महीने की, किसको अब क्या खिलाना? राशन वाले भी देखो सर, राशन भी ले गया, सब जने को रुका के रख लिया, चाय ले लिए, क्या करना सर? अब सर ఇప్పుడు 1 గంట వరకే టైం ఇచ్చారు, మరి సరుకులు తీసుకురావడానికి బయటకు వెళ్దాం అంటే బైక్ గుంజుకుంటున్నారు సార్. లేదు ఇంటికాడ మీకు ఆడ వార్డులలో స్పెషల్ ఆఫీసర్ అని పెట్టిండ్రు, వాలంటీర్ అని పెట్టిండ్రు, వాళ్ళకి ఫోన్ చేయొచ్చు కదా, ఎందుకు వస్తున్నారు అంటారు? వాళ్ళు అందుబాటులో లేదు సార్. వాళ్ళు చేశాము. ఏ వార్డు మీది? మాది ఇక్కడ హౌసింగ్ బోర్డు సార్. హౌసింగ్ బోర్డు ఏమంటారు ఫోన్ చేస్తే? ఫోన్ చేస్తే అందుబాటులో లేదు, బిజీ ఉన్నారు, కొద్దిసేపు తర్వాత వస్తామని చెప్పారు సార్. కొంత వాలంటీర్స్ సంబంధించి అక్కడక్కడ స్పందిస్తలేరన్నది కూడా ఒకటి వాదనలు వినిపిస్తున్నాయి. పూర్తిగా ఎక్కడికక్కడ జనాలైతే రోడ్లపైకి రావడం ఏమాత్రం కూడా అవతలేదు. పెద్ద ఎత్తున చాలామంది వస్తున్నారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జనాలు నిల్వ చేస్తున్నారు, కూరగాయలకు కానీ సరుకులకు కానీ. కానీ కంటైన్మెంట్ వార్డులో సర్వీస్ ఇస్తున్నప్పటికి కూడా ఇట్లా చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు పోలీసులు కంటైన్మెంట్ వార్డుకి, అయినా కూడా బయటకు వస్తూ పూర్తిగా పోలీసులకు దొరికిపోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. తమకు సర్వీస్ గల్లీలో సర్వీస్ దొరకలేదు, ఎవరు కూడా స్పందిస్తలేరు స్పెషల్ ఆఫీసర్లు. సరుకులు లేవు, కూరగాయలు లేవు, సిలిండర్ లేదు కాబట్టి బయటకు వస్తున్నామని చెప్పేసి వాళ్ళ వాదన. కెమెరా పర్సన్ 12తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.